మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. చాలా మంది నేతలు టీడీపీలో ఉన్నారని, లక్షలాది మంది పార్టీ వైపు ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు ఎందుకోసం పార్టీ వీడుతున్నారో తనకు తెలియడం లేదని అన్నారు. అనైతిక చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్పై తమ పోరాటం సాగుతుందని అన్నారు. బలహీన వర్గాలను చైతన్యం చెప్తాం, చైతన్యం ఉన్న బలహీన వర్గాలకు టికెట్లు ఇస్తాం, పాలితులుగా ఉన్న బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేసి వాళ్ళని శాసనసభ్యులను చేస్తాం. 83లో ఏ రకంగా అయితే ఎన్టీ రామారావు గారు యువ రక్తాన్ని ఎక్కించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండో, రేపు భవిష్యత్తులో జనరల్ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా కూడా ఖచ్చితంగా యువ రక్తాన్ని పార్టీలో నింపుతాం, యువకులను చైతన్యం చేస్తాం, యువకుల ద్వారా తిరిగి మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుంది. 108 సార్లు మీరు చూస్తాం, మీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో మీరు ప్రతిరోజు ప్రచారం చూస్తున్నారు కదా, బలంగా ఉన్నదా లేదా అంటే మారుమూల ఇది భాగమే కదా, తెలంగాణ ప్రాంతంలో భాగమే కదా. ఈరోజు చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు వచ్చి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కటి కాళ్ళు ఎందుకు పట్టుకుంటుండ్రు? తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నందుకే ఈరోజు కాలపేరానికి వచ్చిండ్రు. ఈ ఈ 20 నెలల అధికారంలో ఏ ఒక్కరోజైనా ప్రజల సంక్షేమం కోసం ఈ నియోజకవర్గానికి వచ్చిండ్రా? ఈరోజు హరీష్ కేసీఆర్ ఇద్దరు వచ్చి ప్రజల కాళ్ళు పట్టుకుంటున్నారు అంటేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది అనేది స్పష్టత వచ్చింది. కాకపోతే కొన్ని ఊహా చిత్రాలతో ప్రజలకు భ్రమలు కలిగించిండు చంద్రశేఖర్ రావు గారు. ఆ ఊహా చిత్రాల భ్రమలు కూడా తొందరలోనే తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేస్తాం, యువ రక్తాన్ని నింపుతాం, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. ఇప్పుడు ఊహాగానాల మీద నేను చెప్పలేను సోదరా, కొత్త నాయకత్వం వస్తుంది. 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఒకరే నాయకులుగా లేరు, చాలా మంది నాయకులు వచ్చిండ్రు, కొత్త నాయకులు పోయిండ్రు, పార్టీలు పోయిండ్రు, కొత్త నాయకత్వం వచ్చింది. తెలుగుదేశం